హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఏంటంటే రొయ్యలతో చేశాను. ముందుగా ఏంటంటే ఒక బౌల్ తీసేసుకునేసి చింతపండు నానేసుకోవాలి. చింతపండుని ఏంటంటే ఈ విధంగా విడదీసి నీళ్లు పోసి నానబెట్టుకుంటే తొందరగా నానుతుంది. అందుకోసమనే ఈ విధంగా విడదీయాలి. ఇప్పుడు నీళ్లు పోసేసి ఎట్లయినా ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. రొయ్యల్ని ఈ విధంగా పొట్టు తీసి నీట్గా కడిగి లోపల ఒక తీగ వలె చెత్త ఉంటుంది, దాన్ని కూడా లాగేసుకోవాలి. ఆ టైప్లో నీట్గా శుభ్రం చేసి పెట్టుకునేసి దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటికి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న వాటిని మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకునేసి బాండలు పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకునేసి చెక్క, లవంగ, పచ్చిమిరపకాయలు వీటిని వేసి అలా అలా గోలించుకోవాలి. ఈ విధంగా గోలించుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ ఎర్రగడ్డ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకునేసి లైట్గా ఆ విధంగా అనుకునేసి ఇప్పుడు చిన్నగా సన్నగా తరుక్కున్న టమోటాలను కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే మూత పెట్టి కాసేపు దమ్ అనగనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మూత పెట్టి దమ్ అనగితే ఏంటంటే టమోటాలు ఈ విధంగా బాగా మెత్తబడతాయి. అందుకోసం ఇప్పుడు ఇందాక ఊరబెట్టుకున్నమే రొయ్యల్ని అవిటిని అందులో యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఇవన్నీ బాగా ఎంత మిక్స్ చేసుకోవాలైతే అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం అలా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక ఊరబెట్టుకున్న దాంట్లో వాటర్ కొద్దిగా వేసేసి మూత పెట్టేసుకునేసి చింతపండు నీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసినాక చూడండి తుకతుకగా ఎంత బాగా ఉడుకుతుందో. ఈ విధంగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నీరు కూడా అందులోకి వచ్చేసింది కదా. ఇప్పుడు చింతపండు నీరుని ఎంత అవసరమో అంతా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అలా కలబెట్టుకునేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. రొయ్యలు ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి అంతా ఉడికింది కదా. ఇప్పుడు అలా కొత్తిమీర చల్లేసుకునేసి చూడండి రొయ్యలు ఉడికిని, పులుసు చిక్కబడింది. ఇప్పుడు అలా సర్వ్ చేసుకునేసి వేడివేడి అన్నంలో కానీ తింటుంటే ఎంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిని ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది ట్రై చేస్తారో నేను తెలుసుకుంటా. కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.